హలో ఆల్, వెల్కమ్ టు కనెక్ట్ లైఫ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. ఇది అందరి ఫేవరెట్ కదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అయితే ఇవి బాల్స్ అనేది క్రాక్ రాకుండా ఎట్లా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. ఒక ప్యాకెట్కి 1.5 గ్లాస్ షుగర్ పడుతుందండి. 1.5 గ్లాస్ షుగర్కి 4 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. మీకు ఇంకా సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక 2 గ్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు. మీ తినే స్వీట్ని బట్టి 2 గ్లాసెస్కి 5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. షుగర్ అనేది కరుగుతుంది. ఈ లోపల మనం బాల్స్ ప్రిపేర్ చేసేసుకుందాము. నేను ఇందులో పచ్చిపాలు యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలి. చపాతి పిండి కలిపినట్టు మాత్రం అస్సలు కలుపకూడదండి, చాలా స్మూత్గా కలుపుకోవాలి. మనం పాలు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చపాతి పిండిలోకి అస్సలు కలుపుకూడదండి, ఇది చాలా స్మూత్గా కలుపుకోవాలి పిండిని. ఇదిగోండి, చూసారు కదా ఈ విధంగా, అదిగోండి పిండి మనకి అలా ఉండాలి. ఈ లోపల స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటే మనకి ఆ బాల్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ లోపల ఒకసారి సిరప్ చూద్దాము. చూసారు కదా, షుగర్ మొత్తం కలిసిపోయింది. తర్వాత ఒక 3 యాలకులు వేసుకోవాలి మనము. గులాబ్ జామ్కి యాలకులే మంచి టేస్ట్ అండి, అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు వేయడం. తర్వాత మనం కలిపిన ఉండని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి, ఎక్కడ క్రాక్ లేకుండా. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాల్స్ వేసుకోవాలి. బాల్స్ వేసే ముందు స్టవ్ మనం సిమ్లోనే ఉంచుకోవాలి. బాల్స్ కూడా మనం సిమ్లోనే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా తొందరగా కలర్ మారుతుంది, కానీ లోపల పచ్చిగా అలానే ఉంటుంది. సో ఈ బాల్స్ అనేది ఖచ్చితంగా సిమ్లోనే వేయాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ రావాలి. సిమ్లోనే వేయించుకోవాలండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి. ఇంకా ఈ సిరప్ కింద మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఈ బాల్స్ని అందులో వేసుకుందాము. వేసుకొని ఒక 1/2 అవర్ అలా ఉంచుకోవాలి. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత ఎక్కడ క్రాక్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. అయితే మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.